మనిషి అనాగరిక స్థితి నుండి ఒక్కో మెట్టు పైకెక్కుతూ నాగరిక మానవుడిగా మారగలిగాడు. రాతి యుగం నుండి రాకెట్ల యుగం దాకా వచ్చాడంటే ఇది వైజ్ఞానిక పురోగతి అనక తప్పదు. అణువు నుండి అనంతం దాకా పురోగతికి కారణం సైన్స్. మరి ఈ శాస్త్ర విజ్ఞానం ఎక్కడిది? ఆలోచిస్తే వనరుల కల్పవల్లి అయిన మన భారతదేశ సంస్కృతిలోనిదే ఈ విజ్ఞానమంతా. భారతదేశం సకల శాస్త్రాలకు పుట్టినిల్లు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణ కావ్యాలు, నాటకాలు మొదలగునవి మన భారత మేధస్సుకు తార్కాణాలు. సున్నాను ప్రపంచానికి పరిచయం చేసిన ఆర్యభట్ట, శస్త్రచికిత్స పితామహుడు సుశ్రుతుడు, ఆయుర్వేద పితామహుడు చరకుడు, జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు వరాహమిహిరుడు, ఇంకా భాస్కరాచార్యుడు, కణాదుడు, శ్రీనివాస రామానుజన్, సివి రామన్, అబ్దుల్ కలాం లాంటి ఎందరో గొప్ప శాస్త్రజ్ఞులందరికీ పుట్టినిల్లు మన భారతావని. వీరు తరాల తరబడి తరగని నిధిలాంటి శాస్త్ర సంపదని మనకందించిన మహాపురుషులు. సంస్కృతి, సాంప్రదాయాలు అనేవి మనకి సుపరిచితమైన పదాలు. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శప్రాయం. అద్భుతాలను సృష్టించి ఎందరో భారతీయ శాస్త్ర విజ్ఞానంలో అనితరమైన అభివృద్ధిని సాధించారు. అయితే వాళ్ళు వాటిలో కొన్నింటిని నేరుగా సైన్స్గా చెప్పకపోయినా మన సంస్కృతి, సాంప్రదాయాలుగా, ఆచార వ్యవహారాలుగా పేర్కొన్నారు. మన ప్రాచీనులు పాటించిన చాలా విషయాల వెనుక వైజ్ఞానిక కోణం అంతర్లీనంగా దాగి ఉంది. కానీ సైన్స్గా వాటిని ఈ ఆధునిక కాలంలోనే మనం గుర్తించగలుగుతున్నాం. అలాంటి విషయాలు అంటే శాస్త్రం అంతర్లీనంగా ఉన్న మన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి కొన్నింటిని ఆచరణాత్మకంగా మనమిప్పుడు తెలుసుకుందాం. తరుణ్, కావ్య తొందరగా లేవండి, టైం 7 అయ్యింది. తరుణ్, ఈరోజు నీ పుట్టినరోజు కదా, చక్కగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకో. కావ్య, నువ్వు స్కూల్కి తొందరగా రెడీ అవ్వు, లేవండి. సరే అమ్మా. అబ్బా అమ్మా, కాసేపు పడుకునివ్వమ్మా. అరే, పుట్టినరోజు రా నీది. ఏ, ఈరోజు నా పుట్టినరోజు కదా, నేను కొత్త బట్టలు వేసుకొని తయారవుతాను. తరుణ్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. తొందరగా తయారయ్యి దేవుడికి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని రా. నీకు ఇష్టమైన పాయసం చేస్తున్నాను. ఇద్దరు పాయసం తిని స్కూల్కి వెళ్దురు గాని. అమ్మా, నేను కొత్త బట్టలు వేసుకున్నా, దేవుడికి దండం కూడా పెట్టుకున్నా, ఇదిగో బొట్టు కూడా పెట్టుకున్నాను. అమ్మా, నేను కూడా స్కూల్కి రెడీ అయ్యాను. అమ్మా, అసలు మనం బొట్టెందుకు పెట్టుకుంటాము? మన నుదుటి మధ్య భాగంలో ఇదిగో ఈ భాగాన్ని ఆజ్ఞాచక్రం అంటాం. దీని మీద మనం బొట్టు పెట్టుకుంటే రక్త ప్రసరణ బాగా జరిగి ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు మనకు ఇది ఒక అలవాటుగా చేశారు నాన్న. ఓ, అలాగా. అనాది నుండి ఆచారాల్లో అనువనువున శాస్త్రీయత ఉంది. సాంప్రదాయపు సంస్కారంలో నిగూఢమైన అర్థం ఉంది. గాఢంగా విశ్వాసం ఉంచి ఆచారాలను ఆచరించబోయి తరాల తరబడి అందించిన మన జాతి సంపదను కాపాడుకోబోయ్. అయితే మరి ఇలా దండం ఎందుకు పట్టుకుంటాం? మీకు స్కూల్కి టైం అవుతుంది తరుణ్, వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? బయలుదేరండి. హాయ్ తరుణ్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకు కొత్త డ్రెస్ చాలా బాగుంది. ఈరోజు మీ స్కూల్లో టీచర్లకి, స్నేహితులకి ఈ చాక్లెట్లు పంచిపెట్టు. కావ్య, తరుణ్, పదండి స్కూల్కి వెడదాం.
గుడ్ మార్నింగ్ పిల్లలు. టీచర్, ఈరోజు తరుణ్ పుట్టినరోజు టీచర్. ఓ అలాగా, హ్యాపీ బర్త్డే తరుణ్. థ్యాంక్ యూ టీచర్. పిల్లలు, ఈరోజు అందరూ తరుణ్కి గ్రీటింగ్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున్నే మా అమ్మ మనం బొట్టెందుకు పెట్టుకుంటామనే విషయాన్ని చెప్పింది. కానీ మనం దండం ఎందుకు పెట్టుకుంటామనే విషయాన్ని స్కూల్కి లేట్ అవుతుందని చెప్పలేదు. మీరు చెప్పరా టీచర్? చాలా మంచి ప్రశ్న వేసావు తరుణ్. ఈరోజు మీ అందరికీ నేను మన భారతదేశ సంస్కృతిలో నమస్కారం యొక్క ప్రాధాన్యత చెప్తాను. నమస్కారం అనేది ఒక సాంస్కృతిక అంశం మాత్రమే కాదు, దాని వెనుక విజ్ఞానం కూడా ఉంది. నిజం పిల్లలు, మీరంతా చేతులు జోడించి ఇలా నమస్కారం చేయండి. మన పూర్వీకులు ఇలా నమస్కారం చేయమని ఎందుకు చెప్పారో తెలుసా? ఎందుకంటే రెండు చేతులు ఇలా కలిసినప్పుడు చేతి నరాలు మన మెదడులోకి కనెక్ట్ అయి ఉంటాయి. కొత్త వ్యక్తిని కలిసినప్పుడు ఇలా చేతులు జోడించి నమస్కరిస్తే ఆ వ్యక్తి మనకు ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో ఇలాంటి నమస్కారాలు ఉన్నాయి. సూర్య నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు మొదలైనవి. వీటి గురించి కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇటీవల కరోనా కాలంలో కూడా మీరంతా తెలుసుకున్నారు కదా, అన్ని దేశాల వాళ్ళు కూడా షేక్ హ్యాండ్ బంద్ చేసి మన నమస్కారమే పాటించారు. టీవీలల్లో, పేపర్లలో మనం చూశాం కదా. షేక్ హ్యాండ్ వల్ల వైరస్ ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపిస్తుంది. దానివల్ల ఎన్ని నష్టాలో మనందరికీ అర్థమైంది కదా పిల్లలు. కరములు రెండు జోడించి శిరమును వంచి నమస్కరిస్తే, నరనరాల్లో ఉత్తేజము పొంది జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది చెప్పండి. నేను చెప్పనా? షేక్ హ్యాండ్ వద్దు, నమస్కారం వద్దు. అందరూ ఒకసారి నాతో పాటు చెప్పండి పిల్లలే. షేక్ హ్యాండ్ వద్దు, నమస్కారం వద్దు. కాపాడుకోవాలి మన సంస్కృతి, కంటి పాపలా చూసుకో విద్యార్థి. కాపాడుకోవాలి మన సంస్కృతి, కంటి పాపలా చూసుకో విద్యార్థి. స్కూల్ అయిపోయిందా? కావ్య, తరుణ్ వచ్చారా? రండి రండి. నమస్కారం అమ్మా. అదేంటి తరుణ్, నాకు ఇప్పుడు నమస్కారం పెడుతున్నావు? ఈరోజు మా వాణి టీచర్ నమస్కారం గురించి చెప్పారు. నమస్కారం వెనుకున్న శాస్త్రీయ దృక్పథం గురించి వివరించారమ్మా. గుడ్ గుడ్. నీ పుట్టినరోజు నాడు మంచి విషయాలు తెలుసుకున్నావు తరుణ్. నువ్వు నేర్చుకున్న విషయాలు కావ్యతో కూడా చెప్పు. అవునన్నయ్యా, నాకు చెప్పు, నమస్కారం ఎందుకు చేయాలో. తరుణ్, కావ్య రేపటినుంచి 3 రోజులు సెలవులు కదా. మీ నాన్నగారికి ఊరిలో పొలం పనులున్నాయట. అంతేకాక ఊరిలో దేవుడి ఉత్సవాలు మొదలయ్యాయి. తాతయ్య ఫోన్ చేశారమ్మా, అందరం రేపు పొద్దున మనం ఊరికెళ్దాం. హే అన్నయ్య, మనం తాతయ్య నానమ్మ దగ్గరికెళ్తున్నాం. భలే భలే. పద కావ్య, మనం బట్టలు సర్దుకుందాం. చిచ్చి, శుభమా అని మన ఊరికి బయలుదేరుతుంటే పిల్లి ఎదురొచ్చింది. తరుణ్, కావ్య కాసేపు ఆగి వెళ్దాం, కారు దిగండి. అమ్మా, దీనికి మనకి సంబంధం ఏంటి? ఎందుకు కాసేపు ఆగాలి? నల్ల పిల్లి ఎదురొస్తే శకునం మంచిది కాదంటారు, చెడు జరుగుతుందని భయం రా. వాడికి అలాంటివి చెప్పకు లక్ష్మి.
అలా ఏం లేదురా. పూర్వకాలంలో ఎక్కడికైనా వెళ్లాలంటే బండిమీద ప్రయాణం చేసేవారు కదా. చీకట్లో అడవుల్లో ప్రయాణించేటప్పుడు నక్కల్లాంటివి ఎదురొస్తే ఆ చీకట్లో ఎడ్లు బెదిరేవన్నమాట. అందుకు కాసేపాగి మళ్లీ బయలుదేరేవాళ్ళు. ఇలా కొన్ని శకునాలంటూ వాటిని మనతరం వరకు కూడా పాటిస్తూనే ఉన్నాం. చాలా దేశాల్లో నల్లపిల్లి చెడు శకునంగా ఉంటే కొన్ని దేశాల్లో దాన్ని శుభశకునంగా కూడా భావిస్తారు. కొన్ని విషయాలు వెనుక శాస్త్రపరమైన ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ కొన్ని నమ్మకాల్ని అలా గుడ్డిగా నమ్ముతూ ఉంటామన్నమాట. అమ్మయ్యా, కొద్దిసేపు సమయం గడిచింది, ఇక బయలుదేరదాం పదండి. తరుణ్, కావ్య వచ్చారా? రండి రండి, అందరూ బాగున్నారా? మీకోసమే ఎదురు చూస్తున్నా. హాయ్ తాతయ్య. హాయ్ నానమ్మా, ఏం చేస్తున్నావు? తరుణ్, కావ్య రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో మీకోసం లడ్డూలు చేస్తున్నానరా. తాతయ్య, గుమ్మానికి మావిడాకులు కడుతున్నారు కదూ, చాలా బాగున్నాయి. నేను మీకు హెల్ప్ చేస్తాను. తరుణ్, కావ్య ఇలా రండి, ఆ ఆకులను నాకు అందివ్వండి. అవును తాతయ్య, మనం ఇలా గుమ్మానికి మామిడాకులు ఎందుకు కట్టాలి? కావ్య, మంచి ప్రశ్న అడిగావు. మామిడాకులకి ఒక మంచి గుణం ఉంది. మీరు ఇంగ్లీష్లో యాంటీబయాటిక్ అంటారే, అలాంటిదన్నమాట. మామిడాకులు చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేస్తాయి. వాటి పచ్చటి రంగును చూస్తే కంటికి చాలా మంచిది. పెళ్లిళ్లలో శుభకార్యాలలో ఎక్కువ మంది ఉన్నప్పుడు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ విడుదలై గాలి కలుషితమవుతుంది. ఇలా మామిడాకులతో అలంకరణ చేయడం వల్ల అక్కడ గాలి శుద్ధి అవుతుంది. మామిడాకుల వలన ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉండి ఆలోచనలకు స్వచ్ఛత వస్తుంది. అంతేకాదు, రావి, మామిడి, ఉసిరి, వేపలాంటి చెట్లను పెంచడం మన సాంప్రదాయం. ఈరోజు మనం చెట్లను పెంచడం పర్యావరణ పరిరక్షణగా భావిస్తున్నాం. చెట్లను పెంచడం వలన మానవాళికి స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది, విస్తారంగా వానలు కురుస్తాయి. చెట్లను నరికివేయడం వలన వాతావరణ సమతుల్యత దెబ్బతిని మానవజాతికి ముప్పు కలుగుతుందని సైన్స్ చెప్తోంది. అలాంటి చెట్లను పూజించే సాంప్రదాయంలో మన పర్యావరణ విజ్ఞానం అంతర్లీనంగా ఉందన్నమాట. మరి అప్పుడు మనం రోజు ఇలా చెయ్యొచ్చు కదా తాతయ్య? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం అన్నీ రోజూ చేయలేమని మన పెద్దవాళ్ళు మన మంచి కోసం కనీసం పండగలు శుభకార్యాల సమయంలోనైనా ఇలా చెయ్యమని అలవాటు చేశారు. చెడు వాయువును చేరకుండగా మంచి గాలిని మనకందిస్తది. కాపాడుకోవాలి మన సంస్కృతి, కంటి పాపలా చూసుకో విద్యార్థి. పిల్లలు, ఊర్నుంచి వచ్చారు కదా, స్నానం చేసి రెడీ అయితే మనం ఎంచక్క గుడికెళ్దాం. తాతయ్య, ఈ గుడి చాలా బాగుంది. ఇక్కడ మామిడి తోరణాలు, బంతిపూలతో ఉత్సవాలకు భలే అలంకరణ చేస్తున్నారు కదా తాతయ్య. అరే తరుణ్, కావ్య చిన్నగా పరిగెత్తండి, మెట్ల మీద పడిపోతారు. తరుణ్, కావ్య ఇలా రండి, దేవుడి గంట కొట్టండి. తాతయ్య, నన్ను కొంచెం ఎత్తుకో, నేను గంట కొడతాను. తాతయ్య, నేను గంట కొడతాను. తాతయ్య, మనం గంట ఎందుకు కొడతాము? ముందు దండం పెట్టుకోండర్రా, తర్వాత మాట్లాడుకుందాం. దేవుడికి ఇలా కాదు, సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇలా దండం పెట్టుకోవాలి.
సాష్టాంగ నమస్కారం గురించి తెలుసుకోమని మా టీచర్ చెప్పింది. ఎందుకు తాతయ్య ఇలా సాష్టాంగ నమస్కారం పెట్టుకోవాలి? బోర్లా పడుకొని నమస్కారం చేయటాన్ని మనం సాష్టాంగ నమస్కారం అంటాం. ఇలా చేయడం వల్ల మనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. మీకు తెలుసు కదా, కరోనా కాలంలో ఈ విధానం చాలా ఉపయోగపడింది, డాక్టర్లు కూడా చెప్పారు కదా. పిల్లలు ఇలా వచ్చి తీర్థం తీసుకోండి. తాతయ్య ఈ తీర్థం భలే ఘాటుగా బాగుందే. ఈ తీర్థాన్ని తులసి పచ్చకర్పూరంతో తయారు చేస్తారు. ఇది ఒక మెడిసినల్ వాటర్ లాంటిది, మనకి ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందన్నమాట. ఓ అలాగా. తరుణ్, కావ్య ఇలా రండి, ఇక్కడ గట్టు మీద కూర్చోండి. వస్తున్నాం తాతయ్య. ఇందాక గంట ఎందుకు కొడతామని అడిగారు కదా, చెప్తా వినండి. మనం అనేక సమస్యలతో లేదా అనేక కారణాలతో గుడికి వస్తాం. మనకు ప్రశాంతత కలగడానికి గంట కొడతాం. అలా గంట కొట్టినప్పుడు ఏర్పడ్డ ధ్వని ప్రతిధ్వనులు మనకు వేరే ఆలోచన రాకుండా చేస్తాయి. మనసు దేవుడిపైనే లగ్నమవుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. తాతయ్య అలా నీళ్ళలో కాయిన్స్ ఎందుకు వేస్తున్నారు? మన పూర్వకాలంలో ఈ కాయిన్స్ని రాగితో చేసేవాళ్ళు. వాటిని ఇలా నీటిలో వేయడం వల్ల నీటి క్షారత్వం పెరుగుతుంది. దీన్నే మనం ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటాము. ఈ నీరు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే మన పెద్దవాళ్ళు ఇంట్లో తాగే నీటిని కూడా రాగి పాత్రల్లో కాసేపు ఉంచి తాగుతారు. దాని వెనుక ఉన్న సైన్స్ ఇదన్నమాట. అర్థమైందా పిల్లలు? తాతయ్య అక్కడ కారు కింద బండ్ల కింద నిమ్మకాయలు పెట్టి పూజ చేస్తున్నారు, అదేమిటి? అక్కడ వాహన పూజలు చేస్తున్నారు. పూర్వకాలంలో మనకి ఎడ్లు గుర్రాలు లాంటి జంతువులని వాహనాలుగా ఉపయోగించుకునేవాళ్ళం. అవి చాలా దూరం తిరిగినప్పుడు వాటి కాళ్ళకి క్రిమి కీటకాలు పట్టుకొని ఉండేవి. వాటిని శుభ్రం చేయడానికి, క్రిములను చంపడానికి వాటి కాళ్ళ కింద నిమ్మకాయలను పెట్టి తొక్కించి బయలుదేరేవాళ్ళు. కానీ ఇప్పుడది ఒక నమ్మకంలా ఆచారంలా మారింది. ఓ అర్థమైంది తాతయ్య. సరే ఇక ఇంటికి వెళ్దాం పదండి. రండి రండి, కబుర్లు అయిపోయాయా? కబుర్లతోనే కడుపు నింపుకుంటారా ఏంటి? భోజనానికి రండి అందరూ. ఇక అందరికీ అరిటాకుల్లో భోజనాలు పెట్టమ్మా లక్ష్మి. తాతయ్య నేను నీ పక్కన కూర్చుంటాను. నేను తాతయ్య పక్కనే కూర్చుంటాను. ఒరే ఒరే కొట్టుకోకండి రా, ఇద్దరూ తాతయ్యకి అటు ఇటు కూర్చోండి. తాతయ్య ఈ అరిటాకుల్లో ఎందుకు భోజనం చేయాలి? చక్కగా పైన కూర్చొని భోజనం చేయొచ్చు కదా, ఇలా ఎందుకు కింద కూర్చొని అరిటాకుల్లో భోజనం చేస్తున్నాము? ఈ రోజుల్లో బాగా సౌకర్యాలకు అలవాటు పడి డైనింగ్ టేబుల్స్ మీద కూర్చొని తినడం అలవాటైంది. కానీ కింద కూర్చొని సుఖాసనంలో భోజనం చేయడం వల్ల అది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇలా తినేటప్పుడు పొట్టలోని కండరాలు బాగా పనిచేస్తాయి, అది జీర్ణక్రియకు దోహదపడుతుంది. అంతేకాకుండా ఇలా అరిటాకుల్లో తినడం వల్ల ఆహారంలోని పోషక విలువలు పెరుగుతాయి. ఇలా మనం అరిటాకు చుట్టూ నీళ్లు తిప్పడం వలన ఏవైనా సూక్ష్మజీవులు ఉంటే చనిపోతాయి. అర్థమైందారా మనవాడా? ఓ అదా సంగతి, ఇప్పుడు అర్థమైంది నాకు. మన పూర్వీకులు మనకు నేర్పిన అలవాట్లు పద్ధతులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. మన ఆచారాలు సంస్కృతి సంప్రదాయాలు కేవలం నమ్మకాలు కావు, మనం ఆరోగ్యంగా ఉండటం కోసం మనకు నేర్పించిన అలవాట్లు. అమ్మగారు బాగున్నారా? కావ్యమ్మ తరుణ్ బాబు భలే పెద్దగా అయ్యారే. మేం బాగున్నాం, మీరంతా బాగున్నారా జయమ్మ? కావ్యమ్మకు గోరింటాకిష్టమని నూరి తీసుకొచ్చానమ్మగారు. నీ చేతికి పెట్టుకో కావ్యమ్మ, ఎంతో బావుంటుంది. అబ్బా గోరింటాకు, నేను ఇప్పుడే గోరింటాకు పెట్టుకుంటానానమ్మా. నానమ్మా నా గోరింటాకు చూడు ఎంత బాగా పండిందో. అవును కావ్య, భలే బాగుంది, భలే బాగా పండిందిగా. నీ అరచేతులు చూడు,
ఎంత అందంగా ఉన్నాయో. అవును నానమ్మా, గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాం? కేవలం అందం కోసమేనా? దీని వెనుక కూడా ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా నానమ్మా? గోరింటాకు పెట్టుకోవడం అందానికో రంగుకోసమో కాదర్రా. గోరింటాకులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మనకి చర్మవ్యాధులు రాకుండా కాపాడతాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల అది మన శరీరాన్ని చల్లబరుస్తుంది. పెళ్ళిళ్ళలో పెళ్లి కూతుళ్ళకి ఒత్తిడి తగ్గడానికి గోరింటాకు పెడతారు. అంతేకాదు కావ్య, మనం కాళ్ళకి పసుపు రాసుకుంటాం కదూ, పసుపు కూడా యాంటీబయోటిక్. నీళ్లల్లో ఎక్కువగా నానడం వల్ల కాళ్ళు ఇన్ఫెక్షన్తో పాడవకుండా మనం పసుపు రాసుకుంటామన్నమాట. ఆడవాళ్ళకి ఇది ఒక ఆచారంలాగా పెట్టారు మన పెద్దవాళ్ళు. నాన్నమ్మ చెప్పింది అక్షరాల సత్యం కావ్య. మన భారతీయ సంస్కృతిలో చిన్న చిన్న సంప్రదాయాలు, ఆచారాల వెనుక ఎంతో సైన్స్ దాగి ఉంది. నానమ్మ, మేమందరం మధ్యాహ్నం భోజనం చేశాము, నువ్వు భోజనం ఎందుకు చేయలేదు? ఈరోజు నేను ఉపవాసం ఉన్నానురా. అలాగా, ఉపవాసం చేయడం వెనక కారణమేంటి నానమ్మ? తరుణ్, ఉపవాసం చేయటం వెనక కారణం నేను చెప్తాను విను. ఉపవాసం చేయటం వల్ల మన శరీరంలోని చెడు కొవ్వు అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి జీర్ణ వ్యవస్థ శుభ్రం అవుతుందన్నమాట. ఈ రోజుల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే పేరుతో పేరు పొందిన విశ్వవిద్యాలయాలు కూడా ఈ విషయాన్ని ఆమోదించాయి. అలాగా, టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లోనే మన భారతీయులు ప్రకృతిని అర్థం చేసుకుని ఎంతో శాస్త్రీయ దృక్పథంతో కొన్ని విషయాలు ఆచార వ్యవహారాలని మన సంస్కృతిలో భాగంగా చేశారు. వాటిని తెలుసుకుని ఆచరించాల్సిన బాధ్యత మనదేనర్రా. ఆరోగ్యాన్ని రక్షించుటకై అనుభవమంతా రంగరించిరి. తరతరాల మన తరగని నిధిని సాంప్రదాయముక మనకందించిరి. పెద్దలు చూపిన ప్రతి పనిలోన పరమార్థాన్ని గ్రహించబోయి పరహితమే మన జాతి లక్ష్యమని ప్రపంచానికే చాటాలోయ్. తరుణ్, కావ్య, పొద్దుటి నుంచి ఇప్పటి వరకు మనం చాలా విషయాల్లో, మన ఆచారాల్లో ఎంత సైన్స్ దాగి ఉందో తెలుసుకున్నాం కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి పిల్లలు, మనం ఏం చేసినా, చదువులో అయినా సరే, ఏది నేర్చుకున్నా అర్థం తెలియకుండా నేర్చుకోవద్దు. అలాగే తాతయ్య. పాశ్చాత్య సంస్కృతి విధానాలకి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ మన సాంప్రదాయాలు, విధానాల్ని మర్చిపోతున్నాం. మన సంస్కృతిలో ఉన్న ఈ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, వీటి వెనుక ఉన్న శాస్త్రీయత ఒక మహాసముద్రం, ఎంత చెప్పుకున్నా తరగదు. మీ వయసుకు అవసరమైన కొన్నింటిని గురించి పొద్దుటి నుంచి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలని తర్వాత ఎప్పుడైనా మరలా తెలుసుకుందాం. మీరు తెలుసుకున్న విషయాలని మీ స్నేహితులతో కూడా చెప్పండి, సరేనా? మన ఆచార వ్యవహారాల్లో ఇంత సైన్స్ దాగి ఉందని మాకు తెలీదు. అవును, శాస్త్రీయంగా ఉన్న ఆచారాలను పాటిస్తూ ఏ శాస్త్రీయ ఆధారాలు లేని మూఢనమ్మకాలను వదిలేయాలని చాలా బాగా చెప్పారు. మేం కూడా ఈ విషయాలన్నీ మా ఫ్రెండ్స్కి చెబుతాం. వెరీ గుడ్. రాత్రైంది, ఇక పడుకుందామా? అలాగే తాతయ్య, గుడ్ నైట్. భారతీయ సంస్కృతిలో మిళితమైన మన ఆచారాలు, సాంప్రదాయాలు ఆరోగ్య సూత్రాలకు మూలస్తంభాల వంటివి. అందుకే మన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిద్దాం, మన ఆచారాలను పాటిద్దాం, వీటిలో దాగి ఉన్న శాస్త్రీయతను గుర్తిద్దాం.